యాక్ట్ ప్రేక్షకులకి శ్రీరామన శుభాకాంక్షలు ముందుగా పంచాంగ విజ్ఞానంలో వచ్చేసరికి స్వస్తి శ్రీ కృతి సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి అలాగే సాయంత్రం మాస్తేష నక్షత్రం ఈ యొక్క శుభ శుభనక్షత్ర శుభయోగి శుభకరణ ఏంగన విశేషిష్టాయాం అస్యాం శుభ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయనాథాయ సీతాయ పతయే నమ మనం రాములవారి యొక్క శ్రీరామనవమి విశిష్టతని తెలుసుకుంటూ ఉన్నాం అసలు శ్రీరామనవమి అంటే ఎలా వచ్చిందయ్యా అంటే సహజంగా రాముల వారు జన్మించడం వల్ల రఘునాథస్య త్రేతాయాం రఘునాథస్య ద్వాపరేషు కృష్ణ త్రేతాయములో రాముల వారు జన్మించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏందయ్యా అంటే అసలు రాముడు జన్మించడానికి ముందు దశరథ మహారాజు ఐదు వందల సంవత్సరాల పాటు కూడా యాగాన్ని చేశారు ఎందుకయ్యా యాగం చేశారయ్యా అంటే ఈ రాముల వారి యొక్క సంతతి దశరథ మహారాజుకి సంతాన యోగం కలగట్లేదు కాబట్టి దశరథ మహారాజు గురుజులందరి దగ్గర అందరి ద్వారా ముఖాముఖిగా అడిగి సంతాన యోగం కలగడానికి ఏం కలగాలయా అంటే దశరథ మాత్రం పుత్రకామేశ్వర యాగాన్ని అలాగే అష్టమేధ యాగం చేసిన తర్వాత పుత్రకామేశ్వర యాగం చేస్తే దానిలో నుంచి స్వామివారికి ఆ యొక్క అగ్నిదేవుడు అగ్ని అగ్ని పురుషుడు సాక్షాత్తు రూపంలో వచ్చి స్వామివారికి అర్పణ చేశారు అని శాస్త్రం చదువుతూ ఉంది దాని ద్వారా తర్వాత శ్రము రాముల వారు జన్మ జన్మించడం ఈ రాముడు వారు జన్మించడంతోనే కేకేయి తల వాళ్ళందరికీ కూడా రామలక్ష్మణ యజ్ఞం అందరూ కూడా జన్మించారు వీళ్ళందరూ కూడా కానీ రాముని చూసినప్పుడు మనం అందరం కూడా ఏం తెలుసుకోవాలయ్యా అంటే రాము విగ్రహవాన్ ధర్మ రాముని చూస్తే ధర్మాన్ని ఏ విధంగా ఉండాలి ధర్మంలో ఏ విధంగా మనం పరిపాలించాలి అంటే అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలని శాస్త్రం చదువుతూ ఉంది ఆ రాముడు వారి యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఆ రాముడు ఒక ఎలాంటి వాడయ్యా అంటే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని ఒక మాట చెప్పాడు అంటే జవ తాటినటువంటి వాడు రాముడు అంట ఆ రాముడు యొక్క అలాగే ఒక మాట చెప్పాడు ఒక మాటకి జవ దాటినటువంటి వాడు అలాగే ఆ ఒకటే బాణం ఒక బాణం వేస్తే ఏడు తాచిట్లు ఒకేసారిగా ఇరిగిపోవటం వల్ల జరిగేటువంటిది ఒకటే పత్ని భార్యను కూడా ఒకదాన్నిగానే వేసుకోవాలని శాస్త్రం చదువుతోంది కానీ శ్రీరామనవమి రోజున మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే అందరికీ సందేహం వస్తూ ఉంటుంది శాస్త్రం అసలు ఏ విధంగా చెప్పారయ్యా అంటే శ్రీరామనవమి అంటే రాముల వారు జన్మించినటువంటి రోజున మనం అందరం కూడా స్వామివారి కళ్యాణం చేసి వేడుకగా చేసుకుంటూ ఉన్నాం ఆ వేడుక ఏ విధంగా చేస్తున్నామయ్యా అంటే అత్యంత అద్భుతవేదంగా చేసేటువంటి వేడుకని మనం చేస్తూ ఉన్నాం ఆ వేడుక ఎలా చేస్తున్నాం ఆ రంగరంగ వైభవపేతంగా వేడుకని చేస్తూ ఉన్నాం ఆ వేడుకని మనం అందరం కూడా ఎక్కడెక్కడో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో కూడా శ్రీరామ నవమి అంటే చాలా పవిత్రమైనటువంటిది పండగ ఆ పండగ రోజున ప్రతి ఒక్క హిందువులందరూ కూడా స్వామివారికి రామల రామాలయం దగ్గరికి వెళ్ళి రాముని జన్మించి దర్శనం చేసుకొని రావటం అలాగే అందరూ కూడా కళ్యాణాలు తిరిగించడం అలా అత్యంత వైభవపేతంగా కళ్యాణాన్ని చేయించుకుంటూ ఉంటాం కానీ ఆ వారి యొక్క కళ్యాణాన్ని జరిపించుకోవడం కన్నా అసలు రాముల వారిని చూసేటప్పుడు మొదంగా రాముల వారిని సీతాదేవిని ఏ విధంగా పరిమాడయ్యారయా అంటే పూర్వం జనక మహారాజు ఫలాన్ని దున్నుతూ ఉంటే సీతాదేవి ఒక చిన్న బంగారు పెట్టులో దొరికిందంట దొరకడంతో ఈ సీతాదేవి ఆ యొక్క జనక మహారాజు అనుకున్నాడు నాకు అంతానం లేదు కదా ఈ యొక్క సీతాదేవి సాక్షాత్తు మన యొక్క కుమార్తెగా ఉంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని సీతాదేవిని అల్లారు ముద్దుగా సీతాదేవిని పెంచుతూ ఉన్నారు పెంచడంతో జరుగుతీ తర్వాత ఒక రోజున జనక మహారాజు సీతాదేవి పెద్దదెవ్వటంతో అనుకున్నారంట స్వయంవరం ప్రకటిస్తే బాగుంటుందేమో అందరినీ కూడా రమ్మని చెప్పని స్వయంవరాన్ని ప్రకటిస్తూ ఉన్నారు కానీ స్వయంవరాన్ని ప్రకటించే ముందు అసలు ఆ యొక్క ధనస్సు అనేటువంటిది ఎలా వచ్చిందయ్యా అంటే పూర్వం మామూలుగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉన్నాడంట దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడే కానీ విష్ణుమూర్తిని బ్రహ్మని అందరినీ పిలిచాడు కానీ శివుణ్ణి మాత్రం పిలవల పిలవపోయేసరికి ఈ యొక్క దక్ష ప్రజాపతి పిలవపోయేసరికి పార్వతీవి వచ్చి ఆ యొక్క దక్ష ప్రజాపతిని అడిగింది ఏమయ్యా మా భర్తని పిలవలే కదా పరమేశ్వరిని పిలవకుండా నువ్వు యజ్ఞం చేస్తున్నావేమి అని అడిగేసరికి దక్ష ప్రజాపతిని ఆ యొక్క విషయాన్ని దక్ష ప్రజాపతి మీ యొక్క భర్త ఎప్పుడూ కూడా స్పశానలో ఉండేటువంటి వాడు భూభూతి రాసుకునేటువంటి వాడిని నేర్పించి ఏని కార్యక్రమాన్ని పిలిచేది అనేటువంటి స్వభావంతో గర్వంతో కూడేటువంటి దక్ష ప్రజాపతి చెప్పడంతో ఆ విషయాన్ని తట్టుకోలేక పార్వతీదేవి అగ్నిగుండంలో ఉతమైపోయింది అయిన తర్వాత ఆ యజ్ఞాన్ని ఈ యొక్క ఈశ్వరుడు ఏం చేశాడయ్యా అంటే మామూలుగా జటాజటలో నుంచి వీరబౌద్ధుని జన్మించిన తర్వాత ఆయన ఆ యొక్క బా విల్లుని తీసుకొని వచ్చేశాడంట విల్లుని తీసుకొని రావడంతో అందరినీ కూడా ప్రతి ఒక్క దేవతలందరినీ కూడా దేవతలందర ఈ యొక్క దక్ష ప్రజాపతికి సంబంధించిన సైన్యాన్ని అంతా కూడా ధ్వంసం చేసేసాడు ఆ విల్లుని అక్కడే వదిలేసేశాడు వదిలేయటంతో ఆ యొక్క మరి తరతరాలుగా వచ్చేటువంటి తరంలో ఈ యొక్క జనక మహారాజు ఒక రోజున ఏం చేశాడయ్యా అంటే ఎప్పుడూ కూడా జనక మహారాజు మామూలుగా బా పొలాన్ని దున్నే దున్నేటువంటి వాడు అయితే దున్నేటతో రోజున ఆ బంగారుపేటలో సీతాదేవి జరగడంతో ఈ యొక్క సీతాదేవిని ముద్దుగా పెంచుకుంటూ ఈ యొక్క జనక మహారాజుకి కుమార్తె ఒక కుమార్తెగా జన్మించడంతో సీతాదేవి కూడా అల్లారు ముద్దుగా ఓర్పుగా మెదువుగా ఉన్న ఈ యొక్క సీతాదేవి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉండేది అయితే ఒక రోజున ఈ యొక్క విలుని చూసి జనక మహారాజు అనుకున్నాడంట విలుని ఎవరైతే అస్త్రం చేస్తారో దీన్ని విరక్ వాళ్ళని మా యొక్క కుమార్తె నుంచి వివాహం చేస్తారని చెప్పడంతో అందరూ కూడా వచ్చాడు దాంట్లో ఎవరు వచ్చారయ్యా అంటే రావణాసుడు అలాగే యమధర్మరాజు అందరూ కూడా సమస్త దేవతలు అందరూ కూడా వచ్చారు కానీ వచ్చినప్పుడు కూడా చాలామంది వల్ల ఎవరి వల్ల కూడా కాల కలగపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరూ కూడా పోతున్నారు కానీ ఆ విల్లుని తీసి పైకి లేపలేకపోతూ ఉన్నారు లేకపోతుండేసరికి ఒక రోజున విశ్వామిత్రుడు విశ్వామిత్ర దగ్గర రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా మామూలుగా ధనర్భంగా ధనర్భానాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు అంటే విల్లుని ఎలా పెట్టుకోవాలి బాణం ఏ విధంగా వేయాలి అనేటువంటి అస్త్రాన్ని అంతా కూడా నేర్చుకుంటాని కోసం విశ్వామిత్ర దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిపోవడంతో విశ్వామిత్రుడు ఒక రోజున ఈ యొక్క జనక మహారాజు స్వయంవరాన్ని ప్రకటిస్తూ ఉంటే ఒక రోజున జనక మహారాజు దగ్గరికి ఈ విశ్వామిత్రుడు తీసుకొని వచ్చాడు రాముణ్ణి రాముణ్ణి రావటమే సరే సరే ఈ యొక్క రాముల వారికి చెప్పారంట నాయన ఆ విల్లుని తీసుకోవయ్యా అని అనటంలోనే ఆ విల్లుని తీసుకోవడంతో ఆ యొక్క రాముడు ఆ విల్లు బాణాన్ని తీసుకొని దానికి ఒక చిన్న సన్న దా సన్నటువంటి దానాన్ని కడుతూ ఉన్నప్పటికీ ఆ విల్లు విరిగిపోయింది అప్పుడంతో ఆ యొక్క జనక మహారాజు అనుకున్నాడంట స్వయంవరాన్ని ప్రకటించాను ఆ సాక్షాత్తు ఈయన చూస్తూ ఉంటే మా యొక్క కుమార్తెకి సరైనటువంటి జోడీ కదా కాబట్టి వివాహం చేయాల్సింది అని చెప్పని జనక మహారాజు అనడంతోనే ఆ యొక్క జనక మహారాజు విశ్వామిత్ర దగ్గరికి వచ్చి అయ్యా విశ్వామిత్రి మహర్షి మా యొక్క కుమార్తెని జనక మహారాజు మా యొక్క రాముల వారికి ఇచ్చి వివాహం మారుదాము మరి అనగడంతో అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఈ రాముని అడిగాడంట ఎవయ రామ మరి నీ యొక్క వివాహం అనేటువంటిది యొక్క వచ్చేసింది కదా వివాహం చేసుకుంటానికి మరి ఇబ్బంది ఏముంది ఉంది చేసుకోరాదా అనగానే అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు ఈ యొక్క రాముడికి రాముడు విశ్వామిత్రుడు చెప్పారంట మమ మా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ లేని మేము ఎవరూ కూడా వివాహం చేసుకునే లేదు మా తండ్రి గారు జవ మాట జవదాటనం అనే వ్యక్తిత్వంతో కలిగినటువంటిది మాట తండ్రి మాట అనేటువంటిది ఎప్పుడూ కూడా జవదాటనం ఈ కలియుగంలో ఉండేటువంటిది ఏందయ్యా అంటే తండ్రికి ఒక కుమార్తెలు కానీ కుమారుడు కానీ ఇద్దరూ కూడా వ్యక్తిత్వం చాలా వేర్వేరుగా ఉంటూ ఉంటుంది ఎందుకయ్యా అంటే ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట దశరథ మహారాజు కానీ ఈ రామలక్ష్మణులు కానీ ఎవరూ కూడా జవట దాటరంట ఈ దశ మహారాజు చెప్పడంతోనే చెప్పంగానే ఈ రాముల వారికి అసలు సహజంగా ఎప్పుడు జన్మించాడయ్య అంటే పాల్గొన మాస పౌర్ణమి సోమవారం రోజున ఈ యొక్క రాముల వారికి ఈ యొక్క సీతాదేవిని ఇచ్చి వివాహం చేయాలి చేశారని శాస్త్రం తర్వాత మనం అందరం కూడా ఇంకొక విషయం చెప్పుకోవాలి అంటే చైత్రమాస శుద్ధ సప్తమి రోజున స్వామివారికి పట్టాభిషేకం చేశారంట ఈ పట్టాభిషేకం చేస్తూ ఉంటే రాముల వారికి ఈ లక్ష్మణుడు అలాగే భరతులందరికీ కూడా ఈ కైకై అనేటువంటిది భర్త తల్లి వచ్చి దశరథ మహారాజుకి చెప్పిందంట అయా రాముడికి పట్టాభిషేకం చేసి అరణ్యాన్ని అప్పచెప్పవాక ఒప్పజెప్పకుండా మా యొక్క లక్ష్మణుడికి భర భరతుడికి అప్పచెప్పి ఈ భరత పట్టాభిషేకం భరతరాజ్య ఈ రాజ్యాన్నంతా కూడా భరతలు పరిపాలించేటగా వరాన్ని ప్రకటించవయ్యా అని అడుగుతూ ఉంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చి రాముల వారి దగ్గర చెప్పాడంట నాయన రామ నీకు అరణ్యవాసాన్ని పద్మా సంవత్సరాల పాటు అరణ్యవాసాన్ని వేయడం జరుగుతూ ఉంది నువ్వు పద్మావత్సరాలు అరణ్యవాసాన్ని జీవనం చేయాల్సిందే అని చెప్పడంతో రాముడు అరణ్యవాసానికి పద్మావత్సరాలు వెళ్ళాడు అయితే ఈ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏందా అంటే తండ్రి మాట ఎవడికి జవ వ్యక్తిత్వం తండ్రి మాట చెప్పంగానే సరే తండ్రి గారు సరే వెళ్తారని చెప్పని అరణ్యవాసానికి వెళ్ళిపోయాడే కానీ నేను ఎందుకు వెళ్ళాలా ఏమిటి అనేటువంటి వ్యతిరేకత అనేది ఎక్కడా కలగల అందుకని రాముడి దగ్గర చూసేటువంటి విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏందయ్యా అంటే రాము విగ్రహవా ధర్మ ఆయన చూస్తూ ఉంటే తండ్రి మాట ఎప్పుడూ జవదాటి వ్యక్తిత్వంతో కూడేటువంటి వాడు తర్వాత ఒకటే మాట ఒక మాట చెప్పారు అంటే ఆ మాట ఎప్పుడూ కూడా కష్టంతో కూడేటువంటి కళాన్ని స్వభావాన్ని చేయటువంటి వాడు కాదు అందుకు ఆయన్ని చూస్తూ ఉంటే సహజంగా ఎలాంటిదయ్యా అంటే వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంషా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగం సమస్త వేదాలని పరిపాలించేటువంటి నాయన నిన్ను వేద వేదాంత వేద్యాయ వేద్యుడివిగా ఉండేటువంటివి మేఘశ్యామల మూర్తి అంటే మేఘము బ్లూ రంగులో ఎలా అయితే నీలవర్ణంలో ఉండేటువంటి నీలమైతే ఎలా ఉన్నాడో పరమాత్మ కూడా ఆ విధంగా ఉండేటువంటి వాడి మేఘశ్యామల మూర్తయే మోహన రూపాయ నిన్ను చూస్తూ ఉంటే కౌగులించుకుంటే బాగుంటుందేమో అనే స్వభావాన్ని ఇచ్చేటువంటిది దానికోసంగా ఆ పరమాత్మ అని ఆ యొక్క శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు దేవతలందరూ కూడా వెళ్ళి రాముల వారిని అడిగారంట ఏమయ్యా రామ నిన్ను చూస్తూ ఉంటే చాలా కౌగలించుకోవాలనిపిస్తూ ఉంది చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి వరాన్ని ప్రసాదించవయ్యా అని అడుగుతూ ఉంటే రాముల వారు ఒక మాట చెప్పారంట ఆయన నేను ద్వాపర యుగంలో కృష్ణావతారంగా జన్మిస్తారు మీరందరూ కూడా గోపికలుగా వరిస్తాను అని చెప్పని మీరందరూ గోపికలుగా ఉంటారు నాకు అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా ఆ వరాన్ని ప్రసాదిస్తా అని చెప్పడంతో తర్వాత వారి నుంచి కృష్ణావతారం రావడంతో కృష్ణుడి దగ్గర అందరూ కూడా గోపికలుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే దేవతలందరికీ కూడా దేవతలే ఈ దేవత ద్వారా అందరూ కూడా ఏమనుకుంటారయ్యా అంటే కృష్ణుడిని చూస్తూ ఉంటే అంతమంది వెయ్యి మంది గోపికలు ఉన్నట్టున్నారు మరి ఆయనకేమీ ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆయన అస్కరిత బ్రహ్మచారి ఆయన ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఇది చెడుగా ప్రవర్తించేటువంటి వాడు కాదు వాళ్ళందరూ కూడా ఋషులందరూ కూడా ఆయన కోరుకున్నటువంటి వనాన్ని ప్రసాదించడం కోసం మాత్రమే వీళ్ళందరినీ గోపికలుగా జన్మించాడు కాబట్టి అందుకు రాముని చూస్తూ ఉంటే దేవతలకే తట్టుకోలేనటువంటి వ్యక్తిత్వం కలిగింది ఈ విషయాన్ని చెప్పడంతోనే సీతాదేవి సంతోషపడి పొలమాలను తీసుకొచ్చి స్వామివారికి అర్పణ చేసిందంట ఆ అర్పణ చేయడంతో ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాలని విషయం ఏందయ్యా అంటే సీతాదేవి చాలా ఓర్పుగా సహనంగా ఉండేటువంటి వ్యక్తిత్వంతో ఉండేటువంటిది మనం వివాహంలో చేసుకుంటూ ఉన్నాం మన హిందూ సాంప్రదాయంలో గొప్పగా చెప్పేటువంటి విషయం ఏందయ్యా అంటే సహజంగా మనం అందరం కూడా వివాహం చేసుకుంటూ ఉంటాం వివాహం చేసుకుంటూ ఉన్నా కూడా వివాహంలో మనం రాములార పటమే పెట్టుకుంటూ ఉంటాం ఎందుకు రాములార పటం మాత్రమే పెట్టుకోవాలయ్యా అంటే మనకు వచ్చేటువంటి అమ్మాయి ఓర్పుగా ఉండేటువంటిది అబ్బాయి కూడా రాముళ్ళగా ఉండాలని కోరుకుంటూ అందుకు వివాహంలో కూడా రాముల వారి యొక్క పటాన్ని మనం చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని పెట్టుకోవడం వల్ల కాబట్టి అందుకని అన్యోన్య దాంపత్యాన్ని ఆయనకి విషయాన్ని మనం గమనించాల్సిన విషయం అంటే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని అని శాస్త్రం చదువుతూ ఉంది ఆ మాట దాటినటువంటి వాడు రాముడు ఆ రాముడిని చూసేటప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే అలాగే మనం శ్రీరామ నవమి అంటే నవమి రోజు ఆయన జన్మించాడు కానీ ఆయన కళ్యాణం మాత్రం అంగరంగ విపరీతంగా చేస్తూ ఉంటాం ఆ అంగరంగ వైపరీతంగా అసలు కళ్యాణం ఎందుకు చేసుకోవాలి ఈ కళ్యాణం చూడటం వల్ల చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏందయ్యా అంటే మన యొక్క పూర్వజన్మ సుకృతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సహజంగా అందరికీ కూడా కన్యాదానం అంటే అసలు దేవుడు కళ్యాణం ఎందుకు చేస్తూ ఉంటారయ్యా అంటే అందరికీ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా సహజంగా అమ్మాయిలే ఉండుండ్రు అబ్బాయిలే పుట్టింటారు మరి అబ్బాయి వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే పున్నామ నరకం నుంచి విముక్తి కలిగించడం మాత్రమే కలుగుతూ ఉంటుంది మరి అమ్మాయి వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే మన దశ పూర్వేశాం దశ మధ్వంశానాం మాతృవంశానాం అంటే దశ అబ్బాయి నుంచి వివాహం అయితే ఎవరైతే అమ్మాయి నుంచి కన్యాదానం చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళ తరాలందరికీ కూడా దశ అపరేషం అంటే ముందుగా జరిగేటువంటి వాళ్ళందరి తరాలందరికీ కూడా ఇప్పుడు జరిగేటువంటి పైతరాలందరికీ కూడా మధ్వంశానాం తండ్రి యొక్క పైతరాలు తల్లి యొక్క పైతరాలందరికీ కూడా నరకలోకం నుంచి విముక్తి కలిగి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం మరి అలా శాస్త్రం చెప్పినప్పుడు అందరికీ కూడా సహజంగా పరమాత్మ మనం మామూలుగా దేవుడు కళ్యాణాలు ఎందుకు చేస్తూ ఉంటామయ్యా అంటే అందరికీ కూడా అమ్మాయిలు ఉండరు అమ్మాయిలు లేనటువంటి వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళకి మోక్షం కలగాలంటే ఎట్లా కలుగుతుంది అంటే అందుకు శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే పరమాత్మని కళ్యాణం చేస్తూ ఉంటే ఇప్పుడు రాములవారి కళ్యాణం చేస్తూ ఉన్నాం రాములవారి యొక్క శ్రీరామనవమి రోజున మనం అందరం కూడా ప్రతి చోట ప్రతి ఒక్క దేవాలయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో రాములవారి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ కళ్యాణంలో చేయడం చేయడం వల్ల చేస్తూ ఉండటం వల్ల ప్రతి మనిషి కూడా ఈ కళ్యాణంలో పాల్గొనటం వల్ల చూడటం వల్ల మనం అందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాం అలాగే అందరికీ కూడా పున్నామనరకం నుంచి విముక్తి కలిగి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతూ ఉంటుందని శాస్త్రం మరి వైకుంఠలోక ప్రాప్తి కలిగి ఉండాలి అంటే మరి స్వామివారి కళ్యాణాన్ని చేయాలి కదా కళ్యాణాన్ని చేయాలి అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది అంటే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే మన సనాతనమైనటువంటి సాంప్రదాయాల్లో ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్కడు కూడా మనం హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క శ్రీరామనవమి అంటే అత్యంత అద్భుతంగా ప్ర చేస్తూ ఉంటాం అసలు తిరణాలు ఏ విధంగా చేస్తూ ఉంటాము అంత అద్భుతంగా చేస్తూ ఉంటాం అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయటం మన యొక్క పూర్వజన్మ సుకృతం ఆ యొక్క రాముల వారి యొక్క ఆదర్శంగా ఆయన చూసుకొని నేను నడవడే అనేటువంటిది ఎలా ఉండాలి అంటే అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అసలు అక్క అంటే ఎలా ఉండాలి భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పిన వంటి వాడు బాట నడిపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే రాముడు అందుకు ఆ రాముని చూసి మనం నేర్చుకోవాలని శాస్త్రం చదువుతూ ఉంది అందుకనే మన యొక్క హిందువుగా పుట్టేటువంటి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా రామాయణాన్ని భారతం కానీ ఒక్క పుస్తకాన్ని తీసుకొని ఒక్కసారైనా కూడా చదవటం వల్ల మన యొక్క జీవితాన్ని జీవిత మతాన్ని కూడా మన జీవితం అంటే ఏందో తెలుస్తూ ఉంటుంది దానికన్నా అది కూడా కుదరలేదనుకోని అనుకొని భగవద్గీత అసలు చదవని ఈ భగవద్గీత చదవటం వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే మనం యొక్క జీవితం అంటే ఏంది అసలు మనం ఎలా బతుకుతున్నాము మన జీవనాధారం ఏంది దానివల్ల మనం చేసేటువంటి జీవనాధారంలో కొంతైనా ప్రయోజనం ఉందా లేదా అనేటువంటి తెలుసుకుంటూ ఉండటం కోసం జరుగుతూ ఉంటుంది సహజంగా ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే భగవద్గీత అంటే మామూలుగా చనిపోయేటువంటి వాళ్ళ దగ్గర భగవద్గీత పడుతున్నారే కానీ భగవద్గీత రోజు కూడా పారాయణ చేయటం కానీ లేదు ఒక్కసారైనా కూడా చదివేటువంటి వాళ్ళు లేరు దాన్ని వినేటువంటి వాడు కూడా లేడు ఎప్పుడైనా కూడా ఏదైనా సరే మనం చేసేటువంటిది ఏందయ్యా అంటే ఈ శ్రీరామనవమి రోజున మొత్తము కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా రాముల వారిని పూజిస్తూ ఉండాలి రాముల వారి యొక్క అనుగ్రహానికి కృపకే పాత్రలు కావుతూ ఉండాలి అలాగే శ్రీరామనవమి రోజున మనమందరం కూడా ప్రతినిత్యము లేచి ఉదయాన్నే లేచి ప్రాతకాలంతో స్నాన కలకూర్చాలనుకోని నెరవేర్చుకొని అక్కడ ఉండేటువంటి రామాలయానికి వెళ్ళి మీ దగ్గరలో ఉండేటువంటి రామాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అందరం కూడా స్వామి కళ్యాణాన్ని కనుల విందుగా మనం అందరం కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడూ ప్రతి చోట చూసేటువంటి కళ్యాణాలైనా కూడా ఎక్కడ దగ్గరలో అక్కడ అక్కడెక్కడ చేస్తూ ఉంటాం ఆ కళ్యాణానంతా కూడా తనివి తీరా చూసే స్వామిని మనం అందరం కూడా ఏం కోరుకోవాలయ్యా అంటే లోకమంతా సువిక్షంగా ఉండాలి మనం అందరం కూడా అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రజాపతి స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా రాముడి వారి యొక్క అడుగు జాడలో నడుస్తూ ఉండాలి మనం అందరం కూడా రాముని చూసినటువంటి రాముని ఏ విధంగా చూస్తూ ఉన్నామో ఆయన దేవుడిగా ఏ విధంగా అయ్యాడు అలాగే మనం అందరం కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఏ విధంగా చెప్పారో శాస్త్రంలో ఏ విధంగా చెప్పి ఉన్నారో ఆ విధముగా మనము కూడా ఆ మార్గంలో నడవాలని కోలుకుంటూ ఉన్నాం అలాగే మనం అందరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఈ ఎప్పుడు వస్తుందయ్యా శ్రీరామనవమి అంటే మనకి ఏ ప్రిలో వస్తుంది విశేషంగా చెప్పేటువంటిది ఏందా అంటే వసంత ఋతువులో వస్తుంది వసంత ఋతువులు అంతా కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా సమృద్ధిగా ఉంటూ ఉంటాయి ఈ వసంత ఋతువులో మనం తెలుసుకోవాలి అంటే ఏ చెట్టు అయినా కూడా పచ్చంగా ఉంటూ ఉంటుంది దాని ద్వారా మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి ఈ వసంత ఋతువులో స్వామివారి యొక్క శ్రీరావణం రోజున పానకం వడవపు అనేటువంటిది నైవేద్యంగా పెట్టి స్వామివారికి ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరుగుతుంది ఎందుకు పానకాన్ని పంచుతున్నారయ్యా అంటే ఈ యొక్క ఎండ ఈ యొక్క ఎండ తీవ్రతని ఎక్కువగా తట్టుకునే శక్తిని అలాగే మనలో ఈ యొక్క పానకల్లో ఏమేమి కలుపుతారు మిరియాలు అలాగే ఆరకాయలు ఈ బెల్లమాన్ని బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనలో ఉండేటువంటి నీరసత్వాన్ని పోయి పోగొట్టి మనలో ఈ యొక్క పోషకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల దృఢత్వంగా ఉంటూ ఎండకి ఏ ఇబ్బంది కలగకుండా మన యొక్క శరీరం అనేటువంటిది నీరసంగా ఉండకుండా నిరసపడకుండా ఉండటం కోసం స్వామివారికి ఇష్టమైనటువంటిది పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా పెడుతూ ఉంటారు అసలు వడవు పెట్టడం వల్ల కలిగేటువంటిది ఏందా అంటే సాత్వికము అంటారు అంటే సాత్వికం అంటే శాంతంగా ఉండటం తత్వాన్ని ఇచ్చేటువంటిది పెసరపప్పు గుణం అంట మనం అందరం కూడా సహజంగా కందిపప్పు తిన్నామనుకోండి కోపం ఉగ్ర ఉగ్రేకత్యాగ ఏర్పడుతూ ఉంటుంది కానీ పరమాత్మకి ఈ పెసరపు నైవేద్యాన్ని పెట్టి మనం అందరం కూడా స్వీకరించడం వల్ల శాంతంగా ఉంటూ కో భాగద్వేషాలు అంటే కోపాలు ద్వేషాలు అనేవి లేకుండా ఉంచేటువంటిదే ఈ యొక్క పెసరపు తత్వాన్ని కలిగేటువంటిది ఆ పరమాత్మకి ఈ శ్రీరామనవమి రోజున మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో మనం పరమాత్మకి పూజించడం కళ్యాణాల్లో పాల్గొ పాల్గొనటం అలాగే ఈ శ్రీరామనవమి రోజున మనం కళ్యాణం చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి అక్షతలు తీసుకొని వివాహం కానిటువంటి వాళ్ళు అంటే వివాహం చేసి తరగాలి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అక్షతలు తీసుకొని తల మీద వేసుకోవటం అలాగే ఆ స్వామివారి యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం ఎందుకయ్యా అంటే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగ గొప్పగా చేసుకుంటూ ఉంటాం కానీ అంత అన్నిటికన్నా పచ్చ బాగా ఎక్కువగా చేసుకునేటువంటి పండగీతయ్య అంటే శ్రీరామ నవమి అంటే రాముడు జన్మించిన రోజున మనం కళ్యాణాన్ని తొలగించుకోవటం కళ్యాణాన్ని అత్యంత ప్ర అత్యంత అద్భుతంగా చేసుకునేటువంటి స్వభావాన్ని చేయడం కోసమే ఈ కళ్యాణాన్ని తిరిగిస్తూ ఉంటాం అలాంటిది ఈ కళ్యాణాన్ని స్వీకరించడం మనం ఏ యొక్క చేసుకోవడం పూర్వజన్మ సుకృతమైతేనే కానీ అలాంటి లక్షణాలు కలుగుతూ ఉంటుంది మరి ఆ అడుగు అడుగు నడవడిక దారిలో నడవాలి అంటే రాముని మనం స్మరిస్తూ ఎప్పుడూ కూడా రాముని మనం ఆదర్శంగా తీసుకొని రాముల వారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ కూడా ప్రతినిత్యము కూడా మనం నిరంతరం సేవ చేస్తూ ఉండాలి అనే శాస్త్రం మన హైందవ సాంప్రదాయంలో ప్రతినిత్యము కూడా దేవాలయానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ దేవాలయానికి వెళ్ళటం వల్ల మనశ్శాంతి కలుగుతుందని శాస్త్రం అంట ఎందుకయ్యా అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో నేత సనాతన దేహం అనేటువంటిది శరీరం అంతా కూడా దేవాలయంలాగా ఉంటుందంట దేహాల్లో ఉండేటువంటి పరమాత్మని కూడా నిత్యము మన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది అలాగే ప్రతినిత్యము మనం చేసేటువంటి ప్రదక్షిణం ద్వారా ఏమవుతుందయ్యా అంటే తిరుగుతూ ఉండేటప్పుడు మన యొక్క ఆలోచన మన నెగిటివ్ అనేటువంటిది పోయి ఎనర్జీ పాజిటివ్ అనేటువంటి పోయే నెగిటివ్ అనేటువంటి ఎనర్జీని కలుగుతూ ఉంటుందంట అలాంటి కూడా దేవాలయానికి వెళ్ళాలని సదశాస్త్రం చదువుతూ ఉంది దానికోసం ఈ యొక్క స్వామివారి యొక్క శ్రీరామనవమి రోజున అందరూ కూడా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి అందరికీ యాక్ట్ ప్రేక్షలందరికీ కూడా శ్రీరామనవ శుభాకాంక్షలు శ్రీ స్వామివారి యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా అందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మంగళం మహతు స్వస్తి స్వస్థ ప్రజాప్య పరిపాదయంతా న్యాయనమార్గే మహిమహేషోణేబ్య సోమస్తిచ్చం లో సమస్త స్వస్తి